వెల్కమ్ టు అనూస్ థాట్స్. ఈరోజు మీకు వినిపించబోయే కథ తొందరపాటు, రచన వలివేటి నాగచంద్రావతి గారు. ఇదిగో నాన్న వాటర్ బాటిల్, ఈ బాస్కెట్లో టిఫిన్ బాక్సులు ఉన్నాయి, చిన్న బాక్సులోని ఇడ్లీలు ఓ గంటకి తినేయండి. 1 గంట దాటగానే పెద్ద బాక్సులోని చపాతీలు పెరుగన్నం తినేసి మందులు వేసేసుకోండి, సరేనా? కాలక్షేపానికి న్యూస్ పేపరు 1 అవలా కూడా కొన్నాను. ఇవిగో, మీరు దేనికి కిందకి దిగనక్కర్లేదు, దిగితే మళ్ళీ ఎక్కటానికి కష్టమవుతుంది. మీకు ఎక్కువసేపు కూర్చుంటే వీపు లాగుతుంది. భోజనం అయ్యాక 1 గంట నడుం వాల్చండి. ఏసీ 2 టైర్ ఇది, సీట్ అంతా మీదే, కాళ్ళు జాపుకుని కూర్చోవచ్చు. మొహమాట పడకండి, మిమ్మల్ని అక్కర్నే పంపటం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు. మా పార్థు 100 జాగ్రత్తలు చెబుతున్నాడు. మొదటిసారి పిల్లాడిని స్కూల్కి పంపిస్తున్నట్లు తెగ టెన్షన్ పడిపోతూ, వైజాగ్ రైల్వే స్టేషన్ అది, షాలిమార్ ఏసీ ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళ్తున్నాను. రిటైర్ అయినా దృఢంగానే ఉండేవాణ్ణి, ఫ్రీ బర్డ్లా తిరిగేవాణ్ణి. ఇదిగో మొన్న మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి కాలు కదిపానంటే భయం, నాకు కాదు ఇంట్లో వాళ్ళకి. సరే సరే, అలాగే అలాగే అని చెప్పి చెంపలు లాగుతున్నాయి. మొత్తానికి రైలు కదిలింది. జాగ్రత్త, వెళ్ళగానే ఫోన్. నేను చెప్పినవన్నీ జ్ఞాపకం. పాపం మా వాడు వగరస్తూ బండి వేగాన్నందుకునే వరకు దాని పక్కనే నడుస్తూ చెప్తూ హమ్మయ్య పార్థో చూపులకి వెనకబడ్డాడు. ఏమిటో, వల్లమాలిన అభిమానాన్ని కూడా ఒక్కోసారి భరించలేం. కిటికీకి దగ్గరగా జరిగి కూర్చుని విశ్రాంతిగా సీటుకు జారబడి అలవోకగా కలయి చూశాను. కంపార్ట్మెంట్ అంతా 1-2 సీట్ల మినహా ఫుల్లుగా ఉంది. నా సైడ్ బెర్త్కి ఎదురుగా ఉన్న సీట్లలో ఓ ఫ్యామిలీ అనుకుంటా, భర్త భార్య కొడుకు కూర్చున్నారు. వాళ్ళకెదురుగా ఉన్న సీట్ అంతా ఖాళీ. ఆ ఫ్యామిలీలో కుర్రాడికి 18-20 ఉంటుంది వయసు. రాగానే కిటికీ దగ్గర సీట్లైపోయి చెవికి మొబైల్ అతికించేశాడు. ఆవిడేమో ఎక్కినప్పటి నుంచి ఆగకుండా భర్త చెవి దగ్గర మధ్యలో వాయిస్తూనే ఉంది. పాపం ఆ మానవుడు పేపర్ తెరిచాడే కానీ అటు దృష్టి దానిమీద పెట్టనూ లేక ఇటు పూర్తిగా చెవి దగ్గర మోతకి తల ఊపనూ లేక అవస్థపడుతున్నాడు. అమ్మ టిఫిన్ పెట్టేస్తావా, ఆ తల్లి వాగ్దోరణికి కామా పెట్టాడు కొడుకు. నాకు ఆకలి గుర్తొచ్చింది, బాక్స్ తెరిచి ఇడ్లీలు తిన్నాను. మా వాడు చెప్పిన మాట ఉల్లంఘించి వేడివేడి రైల్వే కాఫీ 1 కప్పు తాగేశాను. కాసేపు పేపర్ తిరగేశాను. ఇంతసేపు అతి పలుచని మబ్బు తెరలో నుంచి కనిపిస్తున్నట్లు కిటికీ అద్దం వెనకాల నుంచి ఊరిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను. అలా చూస్తూ ఉండగానే ఓ చిన్న కునుకు పట్టేసింది. ఎంతసేపో తెలియలేదు, ఏదో స్టేషన్ వచ్చినట్లుంది. దిగేవాళ్ళు ఎక్కేవాళ్ల సందటికి మెలకువ వచ్చేసింది. పాత వాళ్ళెవరు దిగారో కొత్త వాళ్ళెవరు ఎక్కారో తెలియలేదు కానీ నా ఎదురు వింగ్లో పాత ఫ్యామిలీతో పాటు 2 కిటికీ దగ్గర ఇంకో కొత్త శాలతీ కనిపిస్తుంది. నా వయసు వాళ్ళలాగానే అనిపిస్తుంది. కూతురు అనుకుంటా మా పార్థులాగానే తెగ జాగ్రత్తలు చెప్తుంది. అబ్బా సరేలేవే అంటూ ఇబ్బంది పడుతున్నాడాయన నాలాగే. నవ్వుకున్నాను లోపల. బండి కదులుతుంటే హడావిడిగా దిగిపోయింది ఆ అమ్మాయి. కిటికీలో నుంచి ఆ అమ్మాయికి చెయ్యూపి ఇటు తిరిగిన ఆయన్ని యథాలాపంగా చూశాను. ఎక్కడో బాగా తెలిసిన మొహంలా ఉందే, ఎవరు చెప్మా? అప్పుడే ఆయన నన్ను చూశాడు. వెంటనే ఆయన మొహంలోనూ తడబడిన ఛాయలు కనపడ్డాయి. మరోసారి పరీక్షగా చూడబోయాను. ఇటు చూస్తున్న వాడల్లా చెటుక్కున అటు తిరిగిపోయాడు. ఓహో, సందేహం లేదు, ఆయన కూడా నాకులాంటి డైలమాలోనే పడి ఉంటాడు. ఇంతకీ ఎవరై ఉంటారబ్బా, దూరబంధువా, పూర్వ స్నేహితుడా, పాత శత్రువా? పడుతున్న మదన అక్కడ ఆగింది. ఆ గుర్తొచ్చేసింది, అతను వేణుగోపాల్ కదూ. అవును, పాపిడి తీయకుండా పూర్తిగా ఎగదువిన క్రాఫు, నుదిటిన పూర్వకాలపు కాణీ కాసంత చుట్టతో కాల్చిన మచ్చ, తెల్ల ఫ్యాంటు మీద తెల్ల షర్టు, సందేహం లేదు అతను వేణునే. వేణు ఉద్వేగంతో ఉప్పొంగిపోతూ బయటకు ఉరకబోతున్న స్వరం చేదుముత్తేదో అడ్డం పడినట్లు గొంతులోనే ఆగిపోయింది. నాకతను మిత్రుడా, 38 ఏళ్ల క్రితం చివరిసారి నన్ను ఉద్దేశించి ఏమన్నాడు వేణు? నువ్వు నాకు శత్రువువి, నీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు కోపంగా. ఆ రోజు మానసికంగా తనెంత చిత్రవధ అనుభవించాడు, ఎంత కుమిలిపోయాడు. ఆనాటి బాధ గుర్తొచ్చి గుండె కలుక్కుమంది. నాకు భావాలు కలగలిసిన జంట కవరులా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం, అంత బద్ద శత్రువుల్లా ఎలా మారిపోయాం. వేదనగా కళ్ళు మూసుకున్నాను. గతంలోకి లాగేసింది మనసు. ఎంతో ప్రయత్నం మీద పరాయి రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని స్వంత ఊరికి దగ్గరగా వచ్చాను.
మొదటి రోజు బ్యాంకులో స్టాఫ్ అందరూ దూరాన్నించి మందహాసంతో చెయ్యెత్తి విష్ చేసి ఊరుకుంటే వేణు మాత్రం దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యేసి వెల్కమ్ మధు గారు అన్నాడు నవ్వుతూ. ఆ భుజం మీద చెయ్యి వేయటంలోనే ఓ ఆత్మీయత కనిపించింది నాకు. ఆ సాయంత్రం నేను గంట పర్మిషన్ అడిగి ఇళ్లవేటకు బయలుదేరుతుంటే అనుకుంటూనే ఉన్నాను, మీకు ఇల్లు అవసరమవుతుందని. మేమున్న ఇంటిలో పక్క పోర్షను ఖాళీగా ఉంది, కొంచెం చిన్నదే అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి, రండి చూద్దురుగాని అన్నాడు. వెళ్ళాను. కొత్త ఇల్లు అద్దెకి ఇవ్వటం కోసమే రెండు పోర్షన్లుగా కట్టారు. బ్యాంకుకి దగ్గరగా ఉంటుందని 2 నెలల క్రితమే వేణు కూడా ఈ ఇంటికి మారాడట. ఇల్లు నాకు నచ్చింది. 2 రోజుల్లో సామాన్లతో దిగింది వర్ధని. మేము ప్యాకేజీ విప్పి సర్దుకుంటున్న 4 రోజులు వేణు ఇంట్లో నుంచే క్యారియరు. మాతో పాటు పప్పు అన్నమే, అంత మొహమాట పడకండి వదినా అంటూ వరుస కలిపి మరీ భర్త అంతా కలుపుగోలుతనము కనపరిచింది వేణు భార్య కమల. మా గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫరు, పిల్లవాడి స్కూల్ అడ్మిషను, పోస్టాఫీసులో అడ్రస్ ఎంట్రీ చేయించటం, ఈ పనులన్నిటికీ వేణు నా కూడా తిరిగాడు, వెంటే ఉన్నాడు. ఎంత విసుగు తెప్పించే కార్యమైనా మనకి సాయంగా ఇంకొకరు ఉన్నారంటే అది ఎంత తేలిగ్గా హాయిగా అనిపిస్తుందో నాకప్పుడే అనుభవమైంది. ఒకరి మీద ఒకరికి సహృద్భావం కుదిరినప్పుడు చెలిమి మొలకెత్తటమే కాదు, చిగుళ్ళు వేస్తుంది, శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. మా స్నేహం అలా ఎదిగింది. సంత రోజు వాళ్ల కూరలతో పాటు మాకు ఓ బ్యాగ్ తెచ్చిపడేసేవాడు వేణు. మా అబ్బాయి గోపి స్కూల్ ఫీజు కట్టేటప్పుడు వాళ్ళ హేమంత్ ఫీజు కూడా కట్టేసి వచ్చేవాడిని నేను. మొదట్లో ఎందుకు శ్రమ అని నొచ్చుకునేవాళ్ళం. తర్వాత ఆ ఫార్మాలిటీస్ కూడా మానేశాం. ఉదయం వాకింగ్లో ఆహ్లాదం, సాయంత్రం పార్కు బెంచ్ మీద కబుర్లలో రిలాక్సేషన్, తోడు ఒకరున్నారనే ధైర్యం, మంచి స్నేహంలో ఉండే మధురిమ నాకు వేణు సాహచర్యంలో లభించాయి. మా కుటుంబాలు కూడా పాలు నీళ్ళలా కలిసిపోయాయి. వేణు వాళ్ళమ్మ భగీరథమ్మ గారు వర్ధనిని నా కూతురు లాంటి దానివి, నన్ను అమ్మ అని పిలు అనేవారు. థియేటర్కి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం, కలిసిమెలిసి ఉండేవాళ్ళం. బంధువులకు మించిన ఆత్మీయుల పొరుగు దొరికిందనుకుంటూ పొంగిపోతున్న మా మధ్యన మొసలం పొట్టలేదు, వచ్చింది. ఆ రోజు ఉదయం తుఫాను దూసుకొస్తున్నట్లే ఇంట్లోకి వచ్చిందో అమ్మాయి. హలో అన్నయ్య, అలా చూస్తారేమిటి, నేను మీ చెల్లెల్ని గుర్తుపట్టలేదా అంది. నన్ను తికమక పెట్టేస్తూ ఆ వెంటనే సర్లేండి, ఆలోచిస్తూ ఉండండి, నేను ఈ లోపల వదినని టిఫినేంటో అడిగొస్తా అంటూనే వంటింటి వైపు ఎగిరెళ్ళిపోయింది. అప్పుడొచ్చారు భగీరథమ్మగారు నవ్వుతూ. హడలగొడుతుందా? అది మా అమ్మాయి పరిమళ, ఎప్పుడూ అంతే, వట్టి అల్లరిపిల్ల. దాని ఫ్రెండ్ పెళ్ళి ఈ ఊళ్ళోనేనట, మనతో ఉండొచ్చని వారం ముందే ప్రయాణం పెట్టుకుంది. చెప్పా చేయకుండా రాత్రి ఫ్లైట్లో వచ్చింది. ఇంటికి వచ్చేటప్పటికీ నడిరాత్రి 12. ఫోన్ అన్నా చెయ్యకూడదటే అంటే ఏం, హారతి రెడీ చేసేదానివా అంటుంది అన్నారావిడ మురిపంగా. వేణు చెల్లెలు పరిమళ నిజంగా చాలా చలాకీ అమ్మాయి. నిమిషానికోసారి మా వాటాలోకి వచ్చేసి పదే పదే నన్ను అన్నయ్య అని నోరారా పిలుస్తూ నాకు చెల్లెళ్ళు లేని లోటు తీర్చేసింది. నువ్వు అచ్చం పాత సినిమా హీరోయిన్ అంజలీదేవిలా ఉంటావుదినా, అబ్బా ఇల్లెంత నీట్గా పెట్టుకున్నావో, పాలొలకపోసి ఎత్తుకోవచ్చు. ఓ ఇల్లాలి మనసు రంజింపజేయటానికి ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్స్ అవసరం లేదు. మా వర్ధని ప్రసన్నమైపోయింది. నేను గమనిస్తూనే ఉన్నాను. మా పడక గదిలోకి ఇతరులు రావటం కానీ మా మంచం మీద కూర్చోవటం, పడుకోవటం కానీ వర్ధనికి అస్సలు గిట్టదు. వాళ్ళకు అర్థమయ్యేలాగా ఏదోలాగా తన ఇష్టాన్ని బయటపెట్టేస్తుంది. పరిమళ చాలా చొరవగా మా బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది. బీరువా తీయించి చీరలు నగలు చూసేస్తుంది. నీ సెలక్షన్ సూపర్ వదినా అంటూ బెడ్ మీద వాలిపోతుంది. అసలు గమ్మత్తేమిటంటే ఈ చర్యల్ని నవ్వుతూ చూస్తుండిపోతుంది వర్ధని. కళ్ళెగరేశాను ఏంటి కదా అన్నట్లు. ఏమోనండి, ఏం మెస్మరిజం చేస్తుందో కానీ ఆ అమ్మాయినేమీ అనలేకుండా ఉన్నాను అని నిట్టూర్చింది. ఆ మాట మాత్రం నిజం. తను చెయ్యాలనుకున్నది మన అయిష్టాన్ని బయటపెట్టేలోగా చేసేస్తుంటే ఏమనగలం, ఎలా కాదనగలం. పరిమళ అలాంటి ఇరకాటంలోనే పెట్టేసింది ఇంకోసారి. ఎలా ఉన్నాను వదిన, మెరూన్ కలర్ పట్టుచీర, తలనిండా పూలు, చక్కగా ముస్తాబై వచ్చింది పరిమళ. రాత్రి 10 గంటల గట స్నేహితురాలి పెళ్లి ముహూర్తం, తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైపోతుంది. బ్యాంకు నుంచి వచ్చి పడకుర్చీలో రిలాక్స్ అవుతున్నాను. టీ అందిస్తుంది వర్ధని. నువ్వే పెళ్లి కూతురులా ఉన్నావు, ముచ్చటగా చూస్తూ నవ్వింది. హారం బాగుందా? చాలా బాగుంది. ఆ చెవులకే కొంచెం వేలాడే మోడల్ ఉంటే బాగుంటుందేమో. కొంప మునిగింది అక్కడే. అవును కదా, మరింకా నుంచుంటావేం, పద నీ బుట్టలోలాకులు తెచ్చివు మరి,
వర్ధనిని బలవంతాన బెడ్రూంలోకి తోసుకు వెళ్ళి 10 నిమిషాల్లో చెవులకు పెట్టుకున్న బుట్టలు ఊగేలా తల ఊపుకుంటూ బయటకు వచ్చి, "బై అన్నయ్య, తెల్లవారుజామున లేపుతాను, సెండాఫ్ ఇవ్వాలి సుమా" అంటూ గాలి దుమారంలా వెళ్ళిపోయింది పరిమళ. నిశ్చేష్టత నుంచి తేరుకుని చూశాను వర్ధని వివర్ణమైన ముఖాన్ని. చాలా బాధేసింది. వాళ్ల అమ్మమ్మ వాట ఆ బుట్టలు. అవంటే వర్ధనికి చిన్నప్పటి నుంచి చాలా మోజట. అది తెలిసి ఆ బుట్టల్ని చాలా ఖరీదైనవి, "జాగ్రత్త సుమ" అని చెప్పి మరీ వర్ధని పెళ్లి కానుకగా ఇచ్చిందావిడ. వర్ధనికి అవంటే ప్రాణం. వాటిని ఎవరినీ తాకనివ్వదు, పెట్టుకోనివ్వదు. అలాంటిది ఒకరోజు ఓపిక పట్టు ఓదార్పుగా చూశాను నేను. తెల్లవారుజామున వేణు పరిమళ తలుపు తట్టారు. ప్రసన్నంగానే బయచెప్పింది వర్ధని నాతో పాటు. కానీ ఆ కళ్ళు ఇంకెందుకోసమో ఎదురు చూస్తున్నట్లు తారట్లాడినై. పూర్తిగా తెల్లారింది, పొద్దెక్కుతోంది. వర్ధని సహనం అడుగంటుతున్న సూచనగా వంటింట్లో పాత్రలు వాయిద్యాలవుతున్నాయి. ఆ హద్దు కూడా దాటిందనుకుంటా హాల్లోకి విసురుగా వచ్చి, "వాళ్లకు కాస్తన్నా ఇంగితం ఉండక్కర్లా." తీసుకువెళ్లిన నగ వర్ధని వాక్యం పూర్తి చేయలేదు. వచ్చేశారు భగీరథమ్మ గారు. "నేను చెప్తూనే ఉన్నానమ్మాయి, ఎరువు సొమ్ము బరువు చేటు అని. మొండి పిల్ల, విన్నదా? అందరూ తనలాంటి వెర్రిబాగుల వాళ్లే అనుకుంటుంది. నువ్వన్నమాట నిజం. ఇంగిత జ్ఞానమున్న పిల్లయితే నిన్ను బుట్టలు అడిగేదే కాదు, జాగ్రత్త లేకుండా ఉండేదే కాదు. ఏమనుకోకమ్మాయి, రాత్రి పెళ్లిలో నీ బుట్ట ఒకటి పోగొట్టుకున్నదట. మరేం పర్లేదు, నువ్వేం బెంగపెట్టుకోకు. మహేశ్వరి ఫ్యాన్సీ షాప్లో అంతకన్నా కొత్త మోడల్స్ చూశానంది కమల. నీకిష్టమైనవి తెచ్చుకో, 200 ఎక్కువైనా పర్వాలేదు" అందావిడ నిష్ఠూరానికి కోపం కలగలిపి. ఉలిక్కిపడ్డాం ఇద్దరం. "అవి ఫ్యాన్సీవి కావండి, ప్యూర్ గోల్డ్వి. ఆ కెంపులు పచ్చలు కూడా జాతివి. కెవ్వున కేక పెట్టినట్టే" అంది వర్ధని ఆవేశం అణుచుకోలేక. ఈసారి ఉలిక్కిపట్టం భగీరథమ్మగారి వంతు. మా ఇద్దరి నడుమ అగాధం ఏర్పడటం అదే మొదలు. మా ఇద్దరి వంటిళ్ల మధ్యన ఒక పలుచటి గోడే అడ్డంగా ఉంటుంది. ఆ గోడకి చెవి ఆంచి వింటుంది వర్ధని. "ఎప్పుడూ లేంది ఈ అలవాటేమిటి?" చిరాగ్గా అన్నాను. "వాళ్లని బట్టే నా అలవాటు మారింది. ఆ పెద్దావిడ ఏమంటుందో విన్నారా? నాకు బుద్ధి లేదట. అంత ఖరీదైనవి పెట్టుకోమని ఇవ్వటం నాదే తప్పట. అత్తకు తగ్గ కోడలు ఆవిడేమంటుందో తెలుసా? అవి పిచ్చివి కాదంటే నమ్మబుద్ధి కావటం లేదట. మనం వినాలనే అంటున్నట్లనిపించింది నాకు. నిర్ఘాతపోయాను. ఆ సాయంత్రం అలా బజారు దాకా వెళ్ళొద్దాం పద అని వేణుని జ్యువెలరీ షాప్కి తీసుకువెళ్ళాను. అక్కడ షరాబుకి మిగులున్న ఆ జుంకాన్ని చూపించాను. నా ఉద్దేశం అవి బంగారుపువే అని నిరూపిద్దామని మాత్రమే. కానీ అంతలోనే వేణు, "దాని జత చేయాలంటే ఎంతవుతుందో చెప్పండి" అన్నాడు. షాపుకు వచ్చింది అందుకోసం కాదని ఎంత చెప్పినా నమ్మడే. "పర్వాలేదులే, సొమ్ము విషయంలో ఆ మాత్రం జాగ్రత్త పట్టడంలో తప్పులేదు" అంటాడు. "తల తాకట్టు పెట్టైనా వీలైనంత తొందరగా అది చేయించి ఇచ్చేస్తాను, నన్ను నమ్ము" అనేసి నన్ను షాపు దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు వేణు. ఆ తర్వాత అతను నేను పలకరించినా ముక్తసరిగా తప్ప మనసు విప్పి మాట్లాడిందే లేదు. నిన్నటిదాకా ఇద్దరికీ బైకులున్నా ఒకరి బైక్ మీదే బ్యాంకుకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు తను నాకంటే ముందే విడిగా వెళ్ళిపోతున్నాడు. పనిలో విరామం దొరికితే చాలు. నా టేబుల్ దగ్గరికి వచ్చేసే వేణు నేనెవరినో తెలియనట్టు నా పక్క నుంచే వెళ్ళిపోతున్నాడు. కృష్ణార్జునుల మధ్య చిచ్చురేపిన "గడుగ్గా ఎవరబ్బా" అనే గుసగుసలు వింటుంటే ప్రాణప్రదమైందేదో పోగొట్టుకుంటున్నట్లు దిగులుగా ఉంటుంది. కొంతమందిని అప్పు అడిగినట్లు, లోన్కి అప్లై చేసినట్టు తెలిసి ప్రాణం గిలగిల్లాడిపోయింది. "నువ్వేం ఆ నాగా చేయించక్కర్లేదు, నాతో మునుపట్లా ఉండు" అని ప్రాధేయపడాలనిపిస్తుంది. కానీ ఊర్కోండి, రూపాయా రెండా, లక్షల ఖరీదు, మళ్ళీ మనం చేయించుకోగలమా? ఏం పర్లేదు, ఇవ్వనివ్వండి" నిక్కచ్చిగా చెప్పి ఆపేసింది వర్ధని. "అది తన సొమ్ము, మాట్లాడలేకపోతున్నాను. రాను రాను, పక్కపక్క వాటాలే అయినా మనసుల మధ్యన మందపాటి తెర మావాడు హేమంతు కలిసి ఆడుకుంటుంటే కమల కొడుకుని రమ్మని పిలిచేస్తుందంట. వేణుకి జ్వరం వస్తుందని పని మనిషి అంటుంటే విని ఆగలేక చూద్దామని వెళ్ళాను. భగీరథమ్మగారు గుమ్మంలోనే ఎదురయ్యింది. "నిద్రపోతున్నాడు నాయన" అంది. గడపలో అడ్డంగా నుంచుని ఇక వెళ్ళమన్నట్లు. హతాశుణ్ణయ్యాను. "ఏదైనా అవసరం వస్తే పిలవండి అమ్మా" అన్నాను. "వదిలే నాయన, ఇప్పటికే రుణగ్రస్తులమయ్యాం" అంది మొహం ముడుచుకుని. ఈ కావేశాలకు తోడు పని మనిషో ఇంకో పొరిగింటామో మరో 2 వేయిస్తున్నట్లున్నారు. మన మూలంగా అవస్థలు పడిపోతున్నారట. సొమ్మిచ్చి చెడైపోయాం, సణుగుతోంది వర్ధని. "ఏమైనా అనుకోని, నగ ఇస్తే చాలు" అని దేవుడికి మొక్కుకుంటుంది. వారం తిరిగింది. ఓహో, 7 గడిచాయి. శనివారం నాకు ఆఫ్, ఇంట్లోనే ఉన్నాను. భగీరథమ్మగారు చరచరా ఇంట్లోకి వచ్చారు. "ఇదిగో వర్ధని, నీ లోలాకు.
పట్టుచీర పమిట చెంగు జరీలో చిక్కుకుందట. హడావిడి పిల్ల చూసుకోలేదు, వాళ్ల మరిది వస్తుంటే పంపించింది పరిమళ అన్నారు ఆనందంగా. ఆవిడ చేతిలో బుట్ట చూసి వర్ధని మొహం విప్పారింది. అక్కడితో కలతలు తీరి పూర్వంలా దగ్గరవుతామని ఎంతో ఆశపడ్డాను, ఎదురు చూశాను. మరో వారం తర్వాత అగ్గి మీద గుగ్గిలంలా పొగలు కక్కుతూ వచ్చాడు వేణు. నువ్వు నాకు స్నేహితుడివి కాదు, శత్రువి. నలుగురిలో మమ్మల్ని తలెత్తుకోనివ్వకుండా చేశావు. మిత్రద్రోహివి నువ్వు, పిడుగుల వర్షం కురిపించాడు. ఊహించని శరాఘాతం, వేణువులో ఎప్పుడూ చూడని భీకరాకారం. కారణం చెప్పకుండా ఏమిటి దూకుడని కొద్దిగా కోపం కూడా వస్తుంది. ఆయనలా మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కిమ్మనరేంటండి అంటుంది వర్ధని. మా మర్యాద మంటగలిపిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలా? మేమ్ని బోడి లోలాకు దాచేసుకుని పోయిందన్నామా? తప్పక వచ్చేసరికి బయట పెట్టామా? నోరెలా వచ్చింది అంత అపవాదు వేయటానికి? విసవిస వచ్చి అందుకున్నారు భగీరథమ్మగారు. మేమలా అనలేదని, మేము నిప్పులేందే పొగెలా వస్తుంది, ఒక్కొక్కరు వచ్చి మీరిలా చేశారట కదా అని అడుగుతుంటే ప్రాణం చచ్చిపోతుంది అని వాళ్ళు ఎవరలా అన్నది అంటే జవాబుండదు. ఎన్ని నోర్లు ఎన్ని చెవులు దాటి వచ్చిందో ఆ పుకారు. ఎవరిని చెప్తారు, ఎవరిస్తారు సాక్ష్యం? సాక్ష్యం లేని ఆ చెప్పుడు మాట మీదే వాళ్ళకి నమ్మకం. జగడం ముదిరింది, హద్దు దాటింది. మాటకి మాట తెగులు. వాళ్ళు నాలుగన్నారు, మేము పదన్నాం. ఓ బలహీన క్షణంలో సహనం కోల్పోయి, మీరన్నది నిజమే, నిప్పులేనిదే పొగరాదు. అది నిజమేనేమో, మీరా పని చేసుండకపోతే ఈ ఉలికెందుకు అని మాట తూలాను. ఆ మాటతో దిమ్మెరపోయినట్లుగా అయ్యాడు వేణు. మరుక్షణం చేరుకొని, చిచి, నీ మొహం చూడటం పాపం అంటూ కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోయాడు రొసరొసలాడుతున్న తల్లిని వెంటబెట్టుకుని. 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. 3 రోజుల సెలవుల అనంతరం బ్యాంకుకు వెళితే తెలిసింది, వేణు లాంగ్ లీవ్ పెట్టాడని, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడని. అప్పుడల్లా దూరమైన నా స్నేహితుణ్ణి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. కళ్ళు విప్పాను. ఏదో నిర్లిప్తత, వైరాగ్యం, జీవితపు చరమాంకంలో గతావలోకనం, తప్పొప్పుల సమీక్ష, ఎన్ని అనుభవాలు. చేసిన పొరపాట్లకి చెల్లించుకున్న జరిమానాలు, తొందరపాటులో పోగొట్టుకున్న వరాలు, అలా కాలదన్నుకున్న ఒక వరం వేణు మైత్రి. ఆ రోజు ఇద్దరం కాసేపు ఆవేశం తగ్గించుకొని శాంతంగా ఆలోచించుకుని ఉంటే పుట్టిందంటే పురుగులు పట్టాయని కదలల్లగల ప్రజ్ఞావంతుల నైపుణ్యం తెలిసిపోయేది కాదు. ఫూలిష్గా చెప్పుడు మాటలకి చెవి ఒగ్గకుండా ఉండి ఉంటే అప్పుడే అపార్థాల మబ్బులు చెల్లా చెదిరయ్యేవి కాదు. ఇన్నేళ్లకి కళ్ళబడిన ప్రాణమిత్రునికి ఇలా దూరం దూరంగా ఉండాల్సిన అగత్యం ఉండేది కాదు కదా. ఇప్పుడు మాత్రమేమి, ఎవరు ఆపారు నన్ను? అపురూపమైన స్నేహాన్ని చిన్న శంకతో వాడు, క్షణికావేశంలో మాటజారి నేను, చేజార్చుకున్నామే అని గతంలో తరచి తరచి ఎంతలా వగచాను. తీరా ఎదురు పడితే ఎందుకీ బింకం? అతనే దగ్గరికి రావాలని పంతమా? వయసు ముమ్మరంలో కళ్ళు కప్పేసిన ఆవేశ కావేశాలు ఇంకా అలాగే ఉన్నాయా? వయసు పైబడి వృద్ధుణ్ణయ్యాను కానీ ప్రవచనాలెన్ని విన్నా జ్ఞానవృద్ధుణ్ణి కాలేకపోయానా? ఈ భూమి మీద ఉండేదిక 4 రోజులే అని తెలుసుకున్నా అహంభావం, అహంకారం నాలో అణగారనే లేదా? దిగ్గున లేచాను. నెమ్మదిగా వేణు దగ్గరికి వెళ్ళాను. భుజం మీద చెయ్యి వేశాను ఆప్యాయంగా. వేణు, నా మీద కోపం ఇంకా పోలేదా? తలెత్తిన వేణు కళ్ళ నిండా స్నేహామృతం. మరు నిమిషం నేను వేణు పరిష్వంగంలో ఉన్నాను. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా, ఈ కథలో లాగానే చాలా చోట్ల ఇలాంటి సంఘటనలను ఎప్పుడో ఒకసారి ఎదుర్కొంటూనే ఉంటాము. ఎంత బాగా స్నేహం ఉన్నా సరే ఏవైనా చిన్న చిన్న విషయాల్లో తేడాలు వచ్చినప్పుడు అవే పెద్దవిగా మారిపోతూ ఉంటాయి. ఏవైనా ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు కానీ, లేకపోతే డబ్బులు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు కానీ, ఇవేమీ లేకుండా ఒక్కోసారి మనం ఏమన్నా అన్నామని ఎదుటి వాళ్ళకి ఎవరైనా చెప్తే చెప్పుడు మాటల వల్ల కానీ ఎంతో బాగా ఉన్న సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటూ ఉంటాయి. ఒక్కోసారి బంధువుల కంటే కూడా స్నేహితులే ఎక్కువగా ఆప్యాయంగా ఉంటారు. ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఒకరికి ఏదైనా అవసరమైతే వెన్నంటే ఉండటం, వాళ్ళకి ఏది అవసరమైనా నిమిషాల్లో నిలబడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా చిన్న తేడా వచ్చినప్పుడు పరస్పరం శాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది. లేకపోతే కనుక ఆవేశపడితే ఈ కథలో లాగానే తీవ్ర అగాధం ఏర్పడుతుందన్నమాట. కానీ జీవిత చరమాంకంలో అతను స్నేహితుడి దగ్గరికి వెళ్ళి పలకరించేసరికి అదంతా కూడా సమసిపోయి ఇద్దరూ మళ్ళీ మంచి మిత్రులుగా మిగిలిపోతారు. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.